కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీ యాగం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీ యాగం శుక్రవారం వైభవంగా ముగిసింది. 2 రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు చండీ యాగం జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు చండీ హోమం సమాప్తి, మహాపుణ్యావతి, కలశోద్వాసనం, మహాభిషేకం, అమ్మవారి మూలవర్ల కల కలశాభిషేకం జరిగింది. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కపిలేశ్వర స్వామివారి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, ఆరతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు అధికారులు ఉన్నారు. నవంబర్ 12 నుంచి రుద్రయాగం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 12 నుంచి 2 తేదీ వరకు కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రయాగం జరగనుంది. గృహస్థులు 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవిగా అన్నప్రసాదం అందజేస్తారు.